ఇండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్న తర్వాత జట్టు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కోచ్ గా తన తొలి మిషన్ లో T20 గంభీర్ సక్సెస్ఫుల్ అయ్యాడు, కానీ వన్డేలో తన వ్యూహాలతో జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. శ్రీలంక పర్యటనలో T20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. టెస్ట్ ఫార్మాట్ లో గంభీర్ గ్రీన్ టిక్ ను సాధించాడు. బంగ్లాదేశ్ పై తొలి టెస్టు విజయంతో సుదీర్ఘ ఫార్మాట్ లో కోచ్ గా బోని కొట్టాడు. చెన్నై వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టెస్టుల్లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ వంటి ఆల్రౌండర్లు భారత టెస్టు జట్టుల్లో ఉన్నారని, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టుకు కావాలని అన్నాడు. ప్రస్తుతం అలాంటి ఆల్రౌండర్ కోసం దేశవాళీ క్రికెట్ లో అన్వేషించాలని తెలిపాడు. ప్రస్తుతం స్పిన్ ఆల్రౌండర్లతో టీమిండియా నెట్టుకొస్తోంది, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే గేమ్ చేంజర్ అవుతారని గౌతి పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నితీష్ రెడ్డి బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ వేసే సత్తా ఉంది. ఫీల్డింగ్ లో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ కి బెస్ట్ ఆల్రౌండర్ గా నిలిచాడు. టీమ్ కు వెన్నుముకలాగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సత్తా చాటాడు. గంభీర్ కోరుకునే నైపుణ్యాలు ఈ యువ ఆల్రౌండర్ నితీష్ రెడ్డిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ భారత టెస్టు జట్టులోకి నితీష్ కుమార్ రెడ్డి అంత త్వరగా రావడం దాదాపు అసాధ్యమే. హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ తో కఠోర సాధన చేస్తున్నాడు, తిరిగి టెస్టుల్లోకి రావాలని కసిగా ఉన్నాడు. మరోవైపు నితీష్ ఇటీవలే జరిగిన తులిప్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్ లలో కేవలం 61 పరుగులే చేశాడు. 2 డకౌట్ అయ్యారు, 1 అజేయంగా నిలిచాడు, బంతితోనూ నిరాశపరిచాడు, 2 తీశాడు. అయితే ఫీల్డింగ్ లో మాత్రం ఆకట్టుకున్నాడు. కానీ భారత జట్టుల్లోకి రావడానికి నితీష్ కుమార్ రెడ్డి నుంచి ఈ ప్రదర్శన సరిపోదు. గంభీర్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ నితీష్ దాన్ని అందుకోలేకపోతున్నాడు. ఇటీవలే జింబాబ్వే T20 సిరీస్ కు నితీష్ ఎంపికయ్యాడు, కానీ గాయంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవలే కోలుకున్న నితీష్ తులిప్ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో జరగనున్న T20 సిరీస్ కు ఈ తెలుగు కుర్రాడు చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి. ఒకవేళ సెలెక్ట్ అయ్యి బంగ్లా సిరీస్ లో చత్తా చాటితే వన్డే టెస్ట్ జట్టులోకి నితీష్ ను గంభీర్ వేగంగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.